Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కేబినెట్ విస్తరణ కోసం ఎల్లో మీడియా కాచుకుని కూర్చుందా? ఎల్లో మీడియా కాచుకుని కూర్చుంది. ఎందుకంటే మంత్రివర్గ ప్రక్షాళన లేదా పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుందా అని. నిజానికి ఎల్లో మీడియాకు మంత్రివర్గంలో ఉండే వాళ్లపైన పెద్దగా ఆసక్తి ఏమీ లేదు. మరెందుకు రెడీగా కాచు కూర్చున్నదంటే బండలేయడానికి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన వారికి ఎంతైనా బాధ ఉండడం సహజం. మంత్రులుగా తమ పనితీరు ఎలాగుంది? తాము నిర్వహించిన శాఖలకు ఎంతవరకు న్యాయం చేశామని స్వీయ విశ్లేషణలు చేసుకునే మంత్రులు ఎంతమంది ఉంటారు? బాధ్యతలని న్యాయం చేయాలని అనుకునే వాళ్ళకన్నా హోదాను అనుభవిస్తూ ప్రోటోకాల్ను ఎంజాయ్ చేసేవాళ్ళు, సొంత పనులు చక్కబెట్టుకునే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మంత్రులుగా ఉన్నప్పుడు తమ వల్ల ప్రభుత్వానికి పార్టీకి మంచి జరగాలని కోరుకునే వారికన్నా 10 మందిలో తమ దర్పం చూపించేవాళ్ళు, తమ వర్గానికి అవసరమైన పనులు చేసుకునేవాళ్లే ఎక్కువ. మరి అలాంటి వాళ్లకు తాము మాజీలమైపోతున్నామంటే ఎంత బాధగా ఉంటుంది? సరిగ్గా అలాంటి వాళ్లే ఎల్లో మీడియాకు అవసరం. మాజీలపై సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూ వాళ్లను జగన్మోహన్ రెడ్డిపై రెచ్చగొడుతూ ప్రభుత్వంపై లేకపోతే పార్టీ లేదా జగన్కు వ్యతిరేకంగా మాట్లాడేట్లుగా రెచ్చగొట్టడమే పనిగా కూర్చున్నది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రివర్గంలో మార్పులు జరిగినప్పుడు పార్టీలో పెద్ద సంచలనమే అయింది. బోండా ఉమా, బుచ్చయ్య చౌదరి, కాగిత వెంకట్రావు, పీతల సుజాత లాంటి వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో చంద్రబాబుకి ఇబ్బంది లేకుండా వాళ్లను బుజ్జగించడంలో భాగంగా అప్పటి వేడిని వీలైనంతలో ఇదే ఎల్లో మీడియా డౌన్ ప్లే చేసింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తే అదే వేడిని వీలైనంతగా ఓవర్ ప్లే చేయడానికి ఎల్లో మీడియా కాచుకుని కూర్చున్నది వాస్తవం. మాజీలను సామాజిక వర్గాల వారీగా రెచ్చగొట్టడమే పనిగా కథనాలు, వార్తలు వండి మార్చడం ఖాయం. ఆ విషయమే చూచాయిగా ఎల్లో మీడియా వార్తలు, కథనాల్లో కనబడుతోంది. మంత్రులు మాజీలు అవడమే ఆలస్యం. ఎల్లో మీడియాలో ఎంత రచ్చ జరుగుతుందో చూడాల్సిందే.